E1, E2, E3. E1 ఇంటర్ వచ్చేసి +1 +2 సిలబస్ తో పాటు. ఓన్లీ 20% మాత్రమే చెక్ సార్, మిగతా అంతా క్యాష్ లోనే తీసుకోండి. ఓకే సార్. నెక్స్ట్ నీట్ ప్యాకేజ్ కదా? అవునండి. ఏముంటే ఇవ్వండి. sin²x + cos²x = sin²x + cos²x (1 - sin²x). If fx = cos²x, then f(2000) = how much? ఈ ఫార్ములా యూజ్ చేస్తే ఇది వస్తుంది. ఇది హోంవర్క్, ప్లీజ్ రైట్ డౌన్. మండే ఎగ్జామ్స్ తీసుకురండి. క్లాస్ అయిపోయిందా? చెప్పిందే అర్థం కాలేదు, మళ్ళీ హోంవర్క్ అంట. రెండు రోజుల్లో ఖాళీ చేస్తారుగా. అభి ఇక్కడ సంతకం చేయరా. ఎవరమ్మా అతను? నాన్న తాతగారు వీడియో షాప్ అమ్మేస్తున్నారా. ఏ ఏమంట వెంటరా? నువ్వు చదివే చదువుకి, నీకు వచ్చే మార్కులకి ఇంజనీరింగ్ సీట్ ఎలాగో రాదు. కొనాలి కదా, అంటే అమ్మాలి కదా. రేపు వెళ్ళి షాప్ మొత్తం ఖాళీ చేయించు. ఈ ఊర్లో పెట్టిన మొదటి వీడియో షాప్ ఇదే, మిగిలిన ఆఖరి వీడియో షాప్ ఇక లేదు. అంతా నా వల్లే. ఫీల్ అవ్వకు బాబా, నీ చదువు కోసమే కదా అమ్ముతున్నారు. బా, ఓపెన్ చేసి ఎన్ని రోజులైందిరా? ఒరే అభి, ఇవి మీ తాత కలెక్షన్ లా ఉన్నాయిరా. రేయ్ నార్మల్ రా, తాత బిజినెస్ మ్యాన్ అన్నా. ఏయ్ వెరీ రేర్ కలెక్షన్ రా, ఇంటర్నెట్ లో కూడా దొరకవు. అయితే ఇంకా వెతుకుదాం. ఇడ్డెవరా చూస్తా, ఏదో పెద్ద హీరోయిన్ లూఫులు మా ఇంటిది. హీరోయిన్ అందుకే మీ తాత సీక్రెట్ గా దాచిపెట్టాడు. అవునా? రేయ్ టీవీ తీసుకురా. రేయ్ సౌండ్ తగ్గించురా, సౌండ్ తగ్గించు. అడబా వీడు హీరో. ఏదో టీచ్ చేస్తున్నాడేంటి? అరే ఇది వింటేజ్ రా, డైరెక్ట్ గా మ్యాటర్కి రారు, మెల్లమెల్లగా మూడ్ లోకి తెస్తారు. ఫస్ట్ స్టోరీ, నెక్స్ట్ స్క్రీన్ ప్లే, తర్వాతేనా రా మ్యాటర్. అదే రా దిక్కు. ఎంతసేపు రాది, ఫార్వర్డ్ కొట్టరా. ఆగు, రివైండ్ చెయ్యి, పాజ్ చెయ్యి. రే ఇది క్లాస్లో వచ్చిన హోంవర్క్ కదా. ఏంటి హోంవర్క్? సౌండ్ పెట్టి ప్లే చెయ్యి. ఏం చెప్పాడ్రా? అవును ఎవరు మా ఆయన? ఏ స్ఫూర్తి, 4th May 2000 సిరిపురమా? అరే ఇక్కడి నుంచి 40 కిలోమీటర్లేరా, వెళ్దామా? అరే ఎందుకురా? ఆ వీడియోలో ఉన్నాయితో ట్యూషన్ చెప్పించుకుంటే ఎంసెట్లో ర్యాంక్ కొట్టచ్చు, మన ఇంట్లో వాళ్ళకి కూడా డబ్బులు మిగిల్చవచ్చు. అవును. రే తమ్ముడు,
ఇక్కడ ఏ స్మూర్తి గారు ఇల్లు ఎక్కడ? అరే మూర్తి, నీకోసం వచ్చినట్టున్నారు చూడరా. అరే తమ్ముడు, వీడు కాదురా, ఆయన కొంచెం పెద్ద, ఆయన ఓ 50 సంవత్సరాలు ఉంటాయి. మూర్తి పేరుతో ఈ ఊళ్ళో చాలా మంది ఉన్నారు బాబు, మీకే మూర్తి కావాలి? మేడం, ఈ ఊర్లో 20 సంవత్సరాల క్రితం మూర్తిని ఒక లెక్చరర్ ఉండేవాడా? అలా అయితే ఈ ఊరి గవర్నమెంట్ కాలేజీలో పనిచేసిన ప్యూన్ ఒకతను ఉన్నాడు. వీళ్ళు లెక్చరర్ కాదు బాబు, మా కాలేజీలో చదువుకున్న స్టూడెంట్, అప్పుడప్పుడు వస్తుంటాడు. ఇప్పుడు ఎక్కడున్నాడు? కడపలో. ఆ జిల్లా కలెక్టర్ కదా. కలెక్టరా, ట్యూషన్ చెప్తారంటావా? ఒక్కసారి కలవాలనుందిరా. ఎక్స్క్యూజ్ మీ. చెప్పండి. మేము సిరిపురం నుంచి వచ్చాము, కలెక్టర్ గారిని కలవాలి. రే, ఈడ ఆయన కాదురా, పద. రే కలెక్టర్ రా. ఏ రండి, అలా ఒకసారి అడిగి చూద్దాం. ఆయన చూస్తాను. ఏంటి, ఎవరు మీరు? ఇటు రండి. మీ పాటికి మీరు వచ్చారు పోతున్నారు, ఏంటి సంగతి? సార్, మేము అనకాపల్ నుంచి వచ్చాం. అయితే అది సార్, రీసెంట్గా వీళ్ళ తాత వీడియో షాప్ అమ్మేస్తుంటే. వీడియో షాపా? మీ తాత పేరేంటి? భూషణం సార్. భూషణం గారు మనవడువా? రండి కూర్చోండి. నేను చదువుకునే టైంలో మీ తాత నాకు బాగా క్లోజ్. ఆయన చనిపోయినప్పుడు మీ ఇంటికి కూడా వచ్చాను. అప్పుడు నువ్వు 4వ 5వ క్లాస్లో ఉండుంటావు. 4th సార్. సరే చెప్పండి, ఏంటిలా వచ్చారు? మా తాతగారు షాప్ అమ్మేసేటప్పుడు ఈ క్యాసెట్స్ బయటపడ్డాయి. ప్లే చేసి చూస్తే ఎవరో ఒక ఆయన మ్యాథ్స్ క్లాసులు తీసుకుంటున్నారు. ఈ బాక్స్లో మీ పేరు కూడా రాసింది, అందుకే. బాలు సార్. పంతొమ్మిది వందల 1990వ దశకంలో ప్రైవటైజేషన్ ఆఫ్ ఇకానమీ వల్ల దేశ రాబడి బాగా పెరిగింది. జనాల జీవన పరిమాణం పెరిగింది. చదువు అనేది ఒక నిత్యావసరంగా మారింది. ఇంజనీరింగ్, MBBS లాంటి ప్రొఫెషనల్ కోర్సులకి డిమాండ్ బాగా పెరిగింది. ఈ మార్పుని గుర్తించిన కొంతమంది వ్యాపారస్తులు విద్యని ఒక వ్యాపారం కింద మార్చేశారు. ఎక్కడికక్కడ ప్రైవేట్ జూనియర్ కాలేజెస్ని పెట్టి MSET కోచింగ్ పేరుతో జనాల క్రేజ్ని సొమ్ము చేసుకోవటం మొదలుపెట్టారు. క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పేరుతో ఇష్టానుసారం ఫీజులు పెంచేశారు. అదే సమయంలో స్టేట్ గవర్నమెంట్కి గవర్నమెంట్ జూనియర్ కాలేజెస్ని నడపడం భారంగా మారింది. లెక్చరర్స్కి శాలరీస్ కూడా ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. దీన్ని అవకాశంగా తీసుకున్న ప్రైవేట్ కాలేజ్ ఓనర్స్ హై శాలరీస్ని ఆశగా చూపించి ఎక్స్పీరియన్స్డ్ అండ్ బెస్ట్ గవర్నమెంట్ ఫ్యాకల్టీని తమ వైపు లాక్కున్నారు. లెక్చరర్స్ కొరత వల్ల చాలా చోట్ల గవర్నమెంట్ కాలేజెస్ మూతపడ్డాయి. ప్రైవేట్ కాలేజెస్లో చదవలేని పేద విద్యార్థులకి చదువు ఒక అందని ద్రాక్ష కింద మారింది. దాంతో వాళ్ల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. గవర్నమెంట్ కాలేజీల మూసివేతకి, ప్రైవేట్ కాలేజీల దందాకి వ్యతిరేకంగా ఆపోజిషన్ లీడర్స్ నిరసన తెలియజేశారు. శ్రీనివాస్ త్రిపాఠి, త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ అధినేత, ప్రైవేట్ జూనియర్ కాలేజ్ అసోసియేషన్ ప్రెసిడెంట్. గవర్నమెంట్ జూనియర్ కాలేజీలని నడపలేని పరిస్థితిలో ఉన్న ప్రభుత్వం నింద తమ మీద పడకుండా ఉండటానికి ఫీజ్ రెగ్యులేషన్ బిల్తో ప్రైవేట్ జూనియర్ కాలేజెస్కి చెక్ పెట్టే ఆలోచనలో ఉందని తెలుసుకున్నాడు త్రిపాఠి.
దాంతో ఒక మాస్టర్ ప్లాన్తో ముందుకొచ్చాడు. అ మ్యాన్ విత్ ఎ డేంజరస్ విజన్. ఇతనే ద్రోణాచార్యుడై ఉంటే ఏకలవ్యుడి దగ్గర ఒకవేలు కాదు, ఫీజు కింద 10,000 లాక్కునుండేవాడు. ప్రైవేట్ జూనియర్ కాలేజీలు గవర్నమెంట్తో కలిసి పనిచేసేందుకు ముందుకు రాబోతున్నాయి. మూతపడ్డ గవర్నమెంట్ కాలేజీల్ని ప్రైవేట్ జూనియర్ కాలేజీల అసోసియేషన్ తరఫున దత్త తీసుకోబోతున్నాం. మా దగ్గర ఉన్న బెస్ట్ లెక్చరర్స్ని అక్కడ అపాయింట్ చేసి శాలరీస్ కూడా మేమే ఇస్తాం. ఎందుకే భయపడతారు? ఏంటి త్రిపాఠి, మీ పాటికి మీరు టీవీ లైవ్ ప్రోగ్రామ్ లో ఇష్టం వచ్చినట్టు ప్రామిస్ ఇచ్చేశారు. సైలెన్స్! గుడి దగ్గర ముష్టి వాళ్ళకి చిల్లర వేయడానికి నేను ఆలోచిస్తాను. అలాంటిది మనకు నష్టం వచ్చే పని నేను ఎందుకు చేస్తాను? ఈ దేశంలో చదువు అనేది ఒక నాన్ ప్రాఫిటబుల్ సర్వీస్. ఏవో చిన్న చిన్న లూప్ హోల్స్ వాడుకుని మనం వ్యాపారం చేసుకుంటున్నాం. ఒక్క ఫీజ్ రెగ్యులేషన్ బిల్ కెన్ ఫినిష్ ఆల్ ఆఫ్ అస్. ఏ మిస్టర్ శ్రీనివాస్, శ్రీను కోచింగ్ సెంటర్ 45,000 ఫీజ్ పర్ యానం. సడన్ గా 6,000 ఫీజ్ తీసుకోమని నీకు నోటీస్ వస్తే ఓకేనా? ఏంటి సార్, ఐఐటి రమణయ్య గారు మీ ఇన్స్టిట్యూట్లో 80% ఫీజ్ క్యాష్ రూపంలో తీసుకుంటున్నారు. ఈ వయసులో ఐటీ రేట్ జరిగితే తట్టుకోగలరా? త్రిపాఠి, మన కాలేజీలోని బెస్ట్ లెక్చరర్స్ని గవర్నమెంట్ కాలేజీలకి పంపిస్తే ఇక్కడికి వచ్చి చదువుకునేది ఎవరు? యూజ్ యువర్ బ్రెయిన్ సుధాకర్. బెస్ట్ లెక్చరర్స్ ఎందుకు పంపిస్తాం? మరి మనం పంపించేది 3rd grade జూనియర్ లెక్చరర్స్ని. సీనియర్ లెక్చరర్స్ ఆబ్సెంట్ అయినప్పుడు స్టూడెంట్స్కి అటెండెన్స్ తీసుకునేవాళ్ళు, స్టడీ హౌస్లో గైడ్ చూసి డౌట్స్ తీర్చేవాళ్ళు, నైట్ టైం హాస్టల్స్ దగ్గర స్టూడెంట్స్ని కాపలా కాసి వాచ్మెన్ గాళ్ళు. వాలీబాల్ బెట్ మ్యాచ్ సార్, ముందు 100 రూపాయలు అన్నారు, ఇప్పుడు 1,000 ఇస్తేనే కానీ వెళ్ళను అంటున్నారు సార్. ఏంటి? మైసెల్ఫ్ బాలు, బాలగంగాధర్ తిలక్, త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో జూనియర్ లెక్చరర్ని మ్యాక్స్. వీళ్ళు మా స్టూడెంట్సే అన్న. అయితే పిల్లలు తెలియక పందెం కాశారు, మాఫ్ చేయన్న ప్లీజ్. డబ్బులు ఇచ్చి తీసుకుపో. 1 మినిట్ అన్న, మీ దగ్గర ఎంత ఉందిరా? అది సార్ మొత్తం 100 రూపీస్ ఉన్నాయి సార్. అప్రాక్సిమేట్లీ 600 రూపీస్ ఉన్నాయన్న, తీసుకొని వదిలేండి అన్న, ప్లీజ్ అన్న, నా ముఖం చూసి ప్లీజ్ అన్న. పోరా. థ్యాంక్ యూ అన్న, లవ్ యూ అన్న, గుడ్ నైట్ అన్న. స్టడీ హాస్లో చదువుకోకుండా బెట్ మ్యాచ్లు కావచ్చు వచ్చారా? రండి. రే ఆటలు అట్టి పండు, ఓవర్ చేయకు. ఆటలు అట్టి పండు కాదు సార్, కొట్టేశారు. మా స్టూడెంట్స్ని కొట్టావా? నూకినా? అయితే ఇది చాలా జాగ్రత్త. Come on!
అప్పుడు కానీ వాడు కంట్రోల్ అవ్వడు. సార్ పెన్. సార్ దేవుడు ఉన్నాడన్న. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. మీ అందరినీ సమావేశపరచడానికి ఒక కారణం ఉంది. త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తరఫున మన స్టేట్లో ఉన్న కొన్ని గవర్నమెంట్ జూనియర్ కాలేజీలని దత్తత తీసుకున్నాం. అక్కడికి మిమ్మల్ని ఫ్యాకల్టీగా పంపాలనుకుంటున్నాం. అంటే ఇప్పుడు మన జీతం పెంచుతారా? ఇప్పుడు మీకు ఇచ్చే శాలరీ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేస్తాం. ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ బాగుంటే దానికి తగ్గట్టుగా మీకు రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది. సార్ రివార్డ్ అంటే ఏమి ఇస్తారు సార్? ఎవరది? సార్ సార్ మైసెల్ఫ్ బాలగంగాధర్ తిలక్ అని. రివార్డ్ అని చెప్పారు, అది ఎలాంటిదో మాకు కూడా చెప్పారంటే కొంచెం ఎంకరేజింగ్ గా ఉంటుంది. ఏం కావాలో నువ్వే చెప్పు. సార్ నిజంగా మా పర్ఫార్మెన్స్ మీకు నచ్చితే మాకు ప్రమోషన్ ఇవ్వండి సార్. సరే, మీకు పోస్టింగ్ ఇచ్చిన కాలేజీలో మీరు చెప్పే సబ్జెక్టులో ప్రతి ఒక్క స్టూడెంట్ని పాస్ అయ్యేలా చేస్తే మీకు సీనియర్ లెక్చరర్ పోస్ట్ ఇస్తాను. ఓకే? ఓకే సార్, సూపర్ సార్, థ్యాంక్ యూ సార్. సార్ అవసరమా సార్ ఇదంతా? పోయిన నెల నా డ్రైవరు జీతం పెంచకపోతే మానేస్తానని ముందుకేశాడు. సరేరా, ఒక నెల రోజుల పాటు కారు ఎక్కడ గుద్దుకుండా నడుపు, జీతం పెంచుతానని చెప్పాను. కిందటి నెల వరకు వాడు ఒక్కసారి కూడా యాక్సిడెంట్ చేయలేదు, కానీ ఈ నెల కారుకు మూడు పెట్టాడు డైంట్లో. మనకిచ్చే ఉద్దేశం లేకపోతే వాడికి ముయ్యలేనంత ప్రెజర్ అయినా ఇవ్వాలి, లేదా చెయ్యలేనంత పని అయినా అప్పచెప్పాలి. రై, ఏసీ ఆన్ చేసావా? వేసాను సార్. జీతం పెంచమని అడగటం మానేసి ఉద్యోగం తీయకపోతే చాలు అన్నట్టు పడి ఉన్నాడు. వీళ్ళు అంతే పడి ఉంటారు, ఎక్కువ ఆలోచించుకో. ఎస్ సార్. ఈ పెద్ద చక్రం తిరుగుతున్నప్పుడు దాంతో పాటు దారం కూడా. బాబాయ్ ఉప్పు ఎన్ని స్పూన్లు వేయాలి? 2 teaspoons రా. బాలో వాడెక్కడా? రేపు ఊరు వెళ్తున్నాడుగా, అన్సారీ అన్న ఇంటికి భోజనానికి వెళ్ళాడు. ఏంటి బాబా ఇది? మొన్నే పిఎఫ్ వచ్చింది, దాంతో ఊటీలోకి 3 ఎకరాల భూమి కొన్నా. రిచ్ మ్యాన్ సీనియర్ లెక్చరర్ అవని నేను కొంటా. బాలు ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. చెప్పబా. చదువు చెప్పడం అనేది ఉద్యోగం కాదు, అదొక బాధ్యత. నీ జీతం కంటే నీ స్టూడెంట్స్ జీవితాలకి విలువ ఎక్కువ. వచ్చాడయ్యా గాంధీ. నీకేంటి బాబాయ్, వంట రోడివి, ఫ్రీగా క్లాసులు చెప్తావు, హిల్ స్టేషన్లో ఆస్తులు కొంటావు. నాకు అలా కాదుగా, చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. సరే, నా ఆస్తి నీకు రాసిచ్చేస్తాను. ఆహా, ఫ్రీగా పాఠాలు చెప్తావా? ముందు రాసివ్వు, అప్పుడు ఆలోచిద్దాం. బాబాయ్. సార్ బాలు సార్ మళ్ళీ మొదలెట్టేశాడు. ఏంటన్నది? నా కొడుకు బాలు సార్. బాలు సార్, సార్ కూర్చోండి సార్. నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఎందుకు సార్ సార్ అని పిలుస్తున్నావు? డ్రైవర్ నారాయణ, 30 ఏళ్లుగా ఎంతో మందిని సార్ సార్ అని ఇష్టం లేకపోయినా పిలిచేవాడినిరా, కానీ ఈరోజు నా కొడుకుని ఒక కాలేజీ మొత్తం సార్ సార్ అని పిలుస్తున్నారా? నన్ను పిలవనివ్వరా సార్? బాలు సార్. నానా, నీ కొడుకు పెద్ద సార్ కాదు, చిన్న సార్, అదేం గొప్ప కాదు నాన్న. చదువు చెప్పేవాడు ఎప్పుడూ గొప్పే. బాలగంగాధర్. పోదామా బాబు? అలా నుంచుంటే అవ్వదు, బండిది బయలుదేరాలి. హే
నేను డ్రైవర్ కాదు. డ్రైవర్ నేను. ఓ మీరా, మీరు కూడా అలాగే ఉంటే కన్ఫ్యూజ్ అయ్యా. బాలగంగాధర్ మ్యాథ్స్ టీచర్. కార్తీక్ కెమిస్ట్రీ రాయల్ జూనియర్ కాలేజ్. బుల్రెడ్డి ఫిజిక్స్ పాండిచేరి కాలేజ్. బ్రదర్ రీసెంట్గా హైడ్రోసిల్ ఆపరేషన్ జరిగింది, వెయిట్ లెట్టకూడదు, కొంచెం హెల్ప్ చేస్తారా? అయ్యో నేను చూసుకుంటా బ్రదర్, నో ప్రాబ్లం. ఆపరేషనా? మరి సిగరెట్ తాగొచ్చా? తాగకూడదు, అలవాటు అయిపోయింది. ఏం చేయమంటావు? బట్ బ్యాడ్ హ్యాబిట్. ఇల్లే నాదని వాకిలి నాదేనంటే పక్కున నవ్వుతది భూతల్లి. డ్రెస్ ఏంటి, స్కూల్ డ్రెస్ లాగా? అలలు నవ్వేనంటే బడి పడి నవ్వుతావి సంద్రాలే. పొట్టలో ఆకలిని నింపుతే బతుకు అని పిట్టలు తెలుసుకొని ఎళ్ళేదారి ఎవ్వరిదే. ముహుటలు గట్టుకొని కావడి ఎత్తుకొని రెక్కలే నమ్ముకొని ఎళ్ళిపోరివ్వుమని. అడవుండి నీవే, ఇడవుండి నీవే, నిదిగాని సోటే లేనే లేదు బంజారా. ఎడబుట్టే తీగ, ఎడబుట్టే బూరా, తోడుగుడి నాక మీటి. ఎలాగైనా స్టూడెంట్స్ అందరినీ పాస్ చేయించి ఖచ్చితంగా సీనియర్ లెక్చరర్ అయిపోవాలి బ్రదర్. బ్రదర్ బ్రదర్ ఏంటి బ్రదర్ పడుకున్నారు? లేదు పడుకున్నారు, నేను మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాను. వినండి బ్రదర్, ఆయన చూడండి. ఏయ్ లేరా బాబు, లేకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్తాడు. ఎండాకాలంలో వేడి రుచే చూడాలే, వానాకాలంలో నీటి ముప్పై ఆడాలే. సందమా వచ్చే ఎన్నెల కాలంలో సలితో ఇష్టంగా దోస్తీ చెయ్యాలే. అడవుండి నీవే, ఇడవుండి నీవే, నిదిగాని సోటే లేనే లేదు బంజారా. ఎడబుట్టే తీగ, ఎడబుట్టే బూరా, తొడుగుడి నాక మీటి సోడు తంబూరా. అండి సిటీ నుంచి వచ్చిన ప్రైవేట్ కాలేజీ లెక్చరర్ మీరేనండి? నేను గవర్నమెంట్ కాలేజీ ప్యూన్ అండి. రా సత్యే, ఏంట్రా ఇవాళ ఇక్కడ పెట్టావు దుకాణం? కొడతారేంటి, వెళ్తున్నాడుగా. ఏం పర్లేదు సార్, రోజు వీడికి అలవాటే. రండి సార్. మొత్తం మూడు గదులండి. ఆ గదికి అటాచ్ బాత్రూమ్ ఉందండి, మిగతా రెండింటికి బాత్రూమ్ బయట ఉందండి. పొద్దునే కాలేజీలోకి వెళ్తానండి, ఉంటానండి. బ్రదర్ హైడ్రోసెల్ ఆపరేషన్ అయింది కదా, బాడీ కొంచెం కంఫర్ట్ కోరుకుంటుంది. సో ఐ విల్ డూ వన్ థింగ్, ఐ టేక్ దట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్. ఓకేనా? బై బ్రోస్. హే ఆపోయా, హైడ్రాసిల్ హైడ్రాసిల్, అది ఏమన్నా క్యాన్సరా ట్యూమరా? తొక్కలో బుడ్డ. బ్రదర్ కార్తిక్ బ్రదర్ రిలాక్స్. అది కాదు బ్రదరు, గుట్కా తిన్నాడు, సిగరెట్ తాగాడు, ఇంకెక్కడే రోగిస్తాడు అసలు. రే ఎత్తు పల్లోడా, ఆ రూము నాది. నా పళ్ళు మా అమ్మమ్మ పళ్ళకి తెలుసా? ఏ మీ అమ్మమ్మ పళ్ళు, మీ తాత గొప్ప, నాకేంటి తొక్క? హే హౌ డేర్ యు టాకింగ్ టు మై ఫ్యామిలీ ఫ్రంట్ ఆఫ్ మీ. బోయిడి బట్లర్ ఇంగ్లీష్. ఏయ్ ఇది స్పోకెన్ ఇంగ్లీష్, గొడవ పడకండి. ఒకటేరా, ఏయ్ ఆగండి. ఏంటిది చిన్నపిల్లలాగా, మనం ఎవరం? లెక్చరర్స్ ఉందాకా ఉండదు. సరే ఓ పని చేద్దాం, ఇంకి పింకి పాంకి అడి డిసైడ్ చేద్దాం. ఓకే 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 డబుల్ ఓకే. ఇంకి పింకి పాంకి, ఫాదర్ అడే డాంకీ, డాంకీ డైడ్, ఫాదర్ క్రైడ్, ఇంకి పింకి పాంకి. అవుట్ బో. అరే డాంకీ నోబో. ఇప్పుడు మనం ఇంకి పింకి పాంకి, ఫాదర్ అడే డాంకీ, డాంకీ డైడ్, ఫాదర్ క్రైడ్, ఇంకి పింకి పాంకి. రూమ్ నాది. yes అమ్మయ్యా రిస్ తీసుకున్నా. అరే బ్రదర్ గుడ్ బ్రదర్, టేక్ కేర్ బ్రదర్. నాకు పాంకి వాడికి వస్తే ఒకటి అన్నాడు, ఇప్పుడు ఇతనకు కదా వచ్చింది. సర్లే ఇడికి రూమ్ రాలేదు కదా, అదే హ్యాపీ. నమస్కారం అండి, నా పేరు పత్తి పాపారావు. ఈ ఊరు ప్రెసిడెంట్ అండి, మూడు సార్లు యునానిమస్ అండి. సూపర్ అండి. మీరు వస్తున్నారని మా బావ చెప్పాక ఇక్కడ అన్ని ఏర్పాట్లు నేనే దగ్గర చూసుకున్నానండి. బావంటే త్రిపాఠి గారు అండి, బాగా దూరపు చుట్టం అండి, ఆయన క్లోజ్ అండి. ఈయన మీరు కాదు, ఈయన సుదర్శన్ శర్మ గారు, వైస్ ప్రిన్సిపాల్, హిందీ లెక్చరర్, బాగా తెలివైనడు.
ఈయన దీక్షితులు గారు, ప్రిన్సిపల్ హిస్టరీ తెలుగు లెక్చరర్. హాయ్. వీడు బూత్ భూషణం అండి. అనకాపల్లిలో వీడియో షాప్ ఉందండి. మా ఊరికి వీడియోగ్రాఫర్ కమ్ ఫోటోగ్రాఫర్ అండి. హాయ్. బూత్ ఇంటి పేరు బాబాయ్ కాదండి. కదా అంటే మా ఊరి చివర ఓ పాడుబడ్డ థియేటర్ ఉంది. అందులో ప్రతి శనివారం ఆదివారం మంచి విట్టు సినిమాలు చూపిస్తాడండి. అందుకే ఆ పేరు. హాయ్. హలో. రండి సార్, కాలేజ్ అలాగే. ఇదేంటి సార్, సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్స్ లాక్ చేసి ఉన్నాయి. స్టూడెంట్స్ లేరుగా. ఎందుకు సార్? గత 2 సంవత్సరాలుగా టీచింగ్ స్టాఫ్ కొరత. పోయినాడాది కాలేజీ మూతపడింది, మళ్ళీ ఇప్పుడే తెచ్చుకుంది. ఫస్ట్ ఇయర్ మాత్రం 27 మంది ఎంపీసీ, 18 మంది బైపీసీ. కామర్స్ స్టూడెంట్స్ ఎవరూ లేరు. అంటే లాస్ట్ ఇయర్ మీరు ఫుల్ జాలీయా సార్? ఊరుకోండి సార్, గవర్నమెంట్ వాళ్ళు మమ్మల్ని ఖాళీగా ఎందుకు ఇస్తారు? ఎలక్షన్ డ్యూటీ అనో ఇంకో డ్యూటీ అని చెప్పి తిప్పుతూనే ఉంటారు. అసలు మీరు ఏ డ్యూటీ చేసే వాళ్ళ కనపడట్లేదు సార్. మిస్ మీనాక్షి, బయాలజీ లెక్చరర్. కార్తీక్, కెమిస్ట్రీ లెక్చరర్. మైసిల్ బుల్రెడ్. బాలు, మ్యాథమెటిక్స్. గత 4 ఏళ్ళుగా ఇక్కడే టీచ్ చేస్తుంది. ప్రైవేట్ కాలేజీల నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా కాదని ఇక్కడే టీచ్ చేస్తుంది. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి కూర్చోండి. క్లాస్ స్టూడెంట్స్ తో నిండుగా ఉంది కదా. మా అమ్మాయి మహాలక్ష్మి బాగా చదివి ఇంజనీర్ అయి నాన్న పేరు నిలబెట్టాలి. అలాగే సార్. మేము బయలుదేరతాం, మీరు కానీ. మంచిది సార్, మీరు రండి. మంచిది సార్. ఓకే స్టూడెంట్స్, ఈరోజు ఫస్ట్ డే కాబట్టి మనల్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుందాం. మీనాక్షి మేడం ఫస్ట్ నన్ను చూసింది. మీనాక్షి ఇస్ మైన్. మీనాక్షి ఇస్ మైన్. ఎంట్రా మైన్. నేనే మెయిన్. మీనాక్షి ఇస్ మైన్ అంటున్నాను కదా. ఏంటిది చిన్నపిల్లల్లాగా, మనం ఎవరు? లెక్చరర్స్. కరెక్ట్. హుందాగా ఉండాలి. ఇదిసారి ఇదొకటి. బుల్రెడ్డి, నువ్వు లైన్ ఎక్కువ సైడ్ అయిపో. ఎస్. కార్తిక్, నువ్వు కూడా డ్రాప్ అయిపో. అంటే మేమిద్దరం డ్రాప్ అయితే నువ్వు చూసుకుందావనే? ఆహా, ఏ బ్రెయిన్ బ్రదర్ నీది. ఏ మ్యాథ్స్, ట్రయాంగిల్ లవ్ స్టోరీని రెక్టాంగిల్ లవ్ స్టోరీ చేయకు, పక్కగా తప్పుకో. రెండేళ్ల తర్వాత నేను కొన్ని 2-బెడ్రూమ్ అపార్ట్మెంట్లో మా అమ్మతో పాటు వంటింట్లో పాలు పొంగించేది మీనాక్షి మేడమే. మర్యాదగా తప్పుకో, లేకపోతే. ఇంకి పింకి పాంకి ఆడదావా? ఏంటి ఇంకి పింకి పాంకి? ఇదేమన్నా బెడ్రూమ్ విత్ అటాచ్డ్ బాత్రూమ్ అనుకున్నావా? లవ్, మీనాక్షి మేడం ఇస్ మైన్. పక్కకిల్లాడుకో రాజా. ఓకే బ్రదర్. ఓకే. గుడ్ నైట్ బ్రదర్. టేక్ కేర్ బ్రదర్. ఏంద్రా బుల్రెడ్డి ఈ సేంజ్? పిల్లలు లేరని కొంప తీసి ఇప్పుడు కిందకెళ్ళి పశువులు పాడాలి చెప్పంటారేమో. బ్రదర్, కాలేజీకి స్టూడెంట్స్ ఎవరు రారండి బ్రదర్. అయితే టుడే హాలిడే. రోజంతా జాలీడే. సండే టు మండే హాలిడే, జాలీడే. నిన్నొచ్చారు కదా సార్. మీరు వస్తున్నారని తెలిసి ప్రెసిడెంట్ గారు హడావిడిగా ఊళ్ళో 10th పాస్ అయి ఖాళీగా ఉన్న పిల్లల్ని తీసుకొచ్చి క్లాస్లో కూర్చోబెట్టి ఫోటోలు దిగారు. ఆయనకు కావలసిన పబ్లిసిటీ వచ్చింది. ఇదిగో చూడండి, మీకు మెల్లిగా ఇది అలవాటైపోతుందిలేండి సార్. సీనియర్ లెక్చరర్ అయ్యి లైఫ్లో బాగా సెటిల్ అవుదాం అనుకున్న బాలు సార్ ఆశలపైన నీళ్లు చల్లినట్టయింది. ఒక్కసారిగా టీలా పడిపోయాడు. Thank you.
ఈ మండలం మొత్తానికి ఇదొక్కటే గవర్నమెంట్ జూనియర్ కాలేజ్. రెండేళ్ల ముందు వరకు చుట్టుపక్కల ఊళ్ళ నుంచి కూడా పిల్లలు ఇక్కడికే వచ్చేవాళ్ళు. తర్వాత ఏమైంది? కాలేజ్ మూతపడింది. చదువుని కొనగలిగే వాళ్ళు ప్రైవేట్ జూనియర్ కాలేజీకి వెళ్ళిపోయారు. చదువుని కొనలేని వాళ్ళు కూలి పనులు చేసుకుంటున్నారు. బ్రతకాలి కదా సార్. కానీ ఇప్పుడు కాలేజ్ ఓపెన్ అయింది కదా మేడం, చదువు చెప్పడానికి ఇంకా మేము వచ్చాం. కొన్నాళ్ల తర్వాత మీరు వెళ్ళిపోతే, కాలేజ్ మళ్ళీ మూతపడితే, మిక్స్చర్ పొట్లాల ఆశ చూపిస్తే కానీ రాలేదు సార్ మొన్న మన ఊరు పిల్లలు. చదువుకోవాలన్న ఆశ ఉన్నప్పుడు వాళ్ళకి చదువు దొరకలేదు. ఇప్పుడు మీరు వచ్చినా వాళ్ళ కోసం ఉంటారన్న నమ్మకం వాళ్ళకు కుదరడం లేదు. వాళ్ళకేంటి, నాకే నమ్మకం లేదు. మీకు ఎలా చెప్పాలి? నాతో రండి. కార్తిక్ బుక్ ఇదిగో చూడండి సార్. నా పేరుతో ఫ్లేమ్స్ ఆడాడు. ఫస్ట్ టైం ఎస్ వచ్చిందని నా పేరే మార్చేశాడు మీనాక్షిని మైనాక్షిగా. వీణ్ణి నమ్మాలా? బుల్రెడ్డి అలాంటి వాడు కాదు మేడం. ఒక వారం తర్వాత మీరు కూడా వాళ్లలాగే తయారవుతారు. అక్కడి నుంచి మాక్సిమం ఒక నెల ఈ పల్లెటూరులో మేము ఉండలేము అని పారిపోతారు. ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. లేదు మేడం, నేను ఇక్కడికి ఒక లక్ష్యంతో వచ్చాను, పారిపోను. వారం కాదు, నెల కాదు, 3 డేస్ ఫ్రమ్ టుడే, దట్ ఈస్ మండే. మండే కల్లా అటెండెన్స్ రిజిస్టర్లో ఉన్న ప్రతి స్టూడెంట్ క్లాస్ రూమ్లో ఉంటాడు. నేను కూడా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, టేక్ కేర్. సార్, కోపిక బైపీసీ స్టూడెంట్. పెద్ద కుటుంబం, సంపాదన తక్కువ, తప్పట్లేదు సార్. ప్రెసిడెంట్ గారు ఆ ఒక్కరోజు అన్నారని పంపించామండి. రోజు అంటే కష్టమండి. ఇప్పుడిప్పుడే కుటుంబీషన్ పని నేర్చుకుని 4 రాళ్ళు సంపాదిస్తోంది, మళ్ళీ అదెందుకయ్యా? గోపాల్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్. ఆయన నా మాట ఏంటట్టయితే నాతో పాటు పని తీసుకెళ్తా, కానీ కాలేజీకి ఎందుకు పంపుతా? ఇడ్లీ కొట్టు శ్యామల కొడుకు మూర్తి మాట లిండయ్యా, ఆ కిరణ కొట్టు శివయ్య కొడుకుతో కలిసి ఎక్కడో పేగాడుతుంటాడు పనికి మనల్ని. వయసు కదా, పెళ్లి చేస్తే ఆడే మారుతాడు. మా నాన్న సంవత్సరం జీతం ముందే తీసుకున్నాడు సార్. పని మానేస్తానంటే మున్సబ్ గారు ఒప్పుకోరు. నాన్న, నేను కూడా కాలేజ్కి వెళ్తాను అన్న. 10 వరకు చదివించారయ్యా, చాలా. ఊరి చివర బతికేటోళ్ళు, కూలీ నాలు చేసుకునేటోళ్ళు. కాలేజా, మరి ఇంటి పనులు ఎవరు చేస్తారు? చెన్నైలో ఒక ఇంట్లో పని కుదిరింది బాబు, నెలకి 2000. మంతులు గారు, మాకు అవసరం లేదయ్యా, వదిలేయండి. మ్యాక్స్ బాబు, ఆడపిల్లకి చదవడం రాయడం వస్తే చాలు, ఆ తర్వాత వంట వార్పు నేర్పించి పెళ్లి చేసి పంపించేస్తాం. జస్ట్ చెప్తున్నా సార్, నాకోసం ఒక చిన్న ఫేవర్ చేస్తారా? భలేవారు మ్యాక్స్ బాబు, మీరు మా బా మనిషి, అడగండి. మొన్న కాలేజ్కి వచ్చిన స్టూడెంట్స్ వాళ్ళ అమ్మా నాన్నల్ని పంచాయతీకి పిలిపించండి. సరే, రే అయ్యా, చూసుకో. అలాగే. మనం పిలవడం రాకపోవడం, అందరూ వచ్చేసారు, మొదలెడదామా? మీరు మీటింగ్కి పిలిస్తే వస్తున్నారు సార్, కానీ నేను క్లాస్ చెప్తానంటే ఒక్కరూ రావట్లేదు. చాలామంది స్టూడెంట్స్ పనులకి పోతున్నారు. ఏమని వాళ్ళ పెద్దవాళ్ళని అడిగితే సంపాదించుకోవాలి అంటున్నారు. అదేంటి పంతులు గారు, చదువుకునేది సంపాదించడం కోసం, ఆ సంపాదన తప్పంటారేంటి? నేను నా ఇంటిది బుడ్డది కూలి పనికి వెళ్ళి రోజుకి 60 రూపాయలు తెచ్చుకుని 3 పూట్లు తింటున్నాం, అలాంటిది మా బుడ్డదాన్ని కాలేజీ పంపించి 1 పూట పస్తులు ఉండమంటారా ఏంటి? బాగా చెప్పావురా మ్యాక్స్ బాబు. మా ఇన్స్పెక్టర్ సురేష్ గారిని చూడండి, కట్టింగ్లన్నీ పోను, నెలకు 4500 రూపాయలు సంపాదిస్తున్నారు. అదే సారాకొట్ సోమిగాడు, వాడే ఎరా అక్షరం ముక్క రాదు, నిషాని, కానీ రోజుకు 500 రూపాయలు సరుకు అమ్మందే కొట్టు ముయ్యడు. మరి చదువుకున్నాడు కంటే బాగానే సంపాదిస్తున్నాడుగా, ఇంకేంటి మీ చదువుకున్న గొప్ప. ఫ్యాన్స్
సరే టైం పాస్కు ఒక కథ చెప్తాను, వినండి. రామేశ్వరం అనే ఊర్లో ఒక పడవ నడిపేవాడు ఉండేవాడు. ఇంటి పట్టునే ఉండే అతని భార్య, ఐదుగురు పిల్లలు. బాగా పేద కుటుంబం అయినా పిల్లల్ని ఎంత కష్టమైనా పడి చదివించేవాడు. ఆ ఇల్లాలు పాపం కడుపు మార్చుకుని ఆ ఐదుగురు పిల్లల ఆకలి తీర్చేది. వాళ్ళ అమ్మ నాన్న పెట్టే గంజి అన్నం ముద్దులో ఏం మ్యాజిక్ ఉందో ఏమో. ఆఖరి పిల్లాడు అద్భుతంగా చదివేవాడు, క్లాస్ ఫస్ట్ తెచ్చుకున్నాడు. మెడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి ఇంజనీర్ అయ్యాడు. ఇస్రోలో సైంటిస్ట్ అయ్యాడు. మిస్సైల్ మ్యాన్ అన్న బిరుదుని పొందాడు. మొన్నటికి మొన్న పోఖ్రాన్లో జరిగిన న్యూక్లియర్ టెస్ట్ కూడా ఆయనే చేశారు. ఆయన పేరేంటో తెలుసా? ఏపీజే అబ్దుల్ కలాం. ఆ రోజు ఆ పడవ నడిపేవాడు, నా కొడుకు నాతో పాటు పనిలోకి వస్తే ఒక 4 ట్రిపుల్ ఎక్స్ట్రా వేయొచ్చు, ఒక 4 రాళ్ళు ఎక్కువ సంపాదించుకోవచ్చు అనుకోనుంటే భారతదేశం గర్వించదగ్గ సైంటిస్ట్ని కోల్పోయేవాడు. ఇందాక మీరు ఈ ఊరి ఇన్స్పెక్టర్ని సురేష్ గారు అన్నారు. సారా ఆమె సోమరాజుని సోమి గాడు అన్నారు. పాపారావు, గారు, డబ్బు ఎలాగైనా సంపాదించుకోవచ్చు, కానీ మర్యాదని చదువు మాత్రమే సంపాదించి పెడుతుంది. మేడం, మండే కల్లా క్లాసు నింపుతానని చెప్పాను కదా, నింపేస్తా. మీరు కాలేజ్కి ఏదో మంచి చేస్తారనిపిస్తుంది. వెల్కమ్ టు ద కాలేజ్. ఎందుకు సార్ ఎదురు చూస్తున్నారు? వాళ్ళు రారు. సుదర్శన్ గారు స్పీచ్ విని క్లాప్స్ కొట్టారు కదా అని వస్తారనుకుంటున్నారేమో. వాళ్ళు రారు. ఏంటే ఇది? మా నాన్న డబ్బు తిరిగిచ్చామన్నారండి. కాలేజీకి వెళ్తున్నా. మార్పుతో తెరుచుకునే తలుపులెన్ను, ముందు ముందుకు విచ్చుకునే ఆశలెన్ను, అలుపు లేక కనలు కనే కనులు ఎన్నో, నలుపు పైన తెలుపుతో నదనికి చేరే గెలుపులెన్నో, చివరికెన్నో జీవితాలు మారి పంజరంలో చెరగలే బంజరులో మొలగల ఎందుకు అడచబడ్డ అసలన్నీ ఎక్కువ పెట్టరా తరుస్తున్నా. చెప్పేది పడుమి నిధిరా, చెబితే వినరా ఉన్నది పల్లాయి, పరిలో పులిలా పెరిగే మూర్తి వచ్చావా, పుట్రా పదరా ఉన్నది పల్లాయి, దారలు రాలుతూ నేలకి రాబా, కన్నుల్లో దాగే ఆశలు కాబా, బాధలు కూడా బద్దలు కాబా, ఆడుతూ పాడుతూ సాగుతూ పోవా.
చదువే గతిరా, బడులే నిధిరా, చెబితే వినరా, ఉన్నది పల్లై బరిలో పులిలా, పెరుగే బిడరా, ఇప్పుడే పదరా, ఉన్నది పల్లై. అద్దరు కొట్టేశారు, సూపర్. కానీ మీ అందరి హ్యాండ్ రైటింగ్ ఒకే రకంగా ఉంది, ఎలా అది? ఎవరి హ్యాండ్ రైటింగ్ ఇదే చెప్పండి. ఇప్పుడు మీరు చెప్పలేదు అనుకోండి, నేను క్లాస్ తీసుకోను. క్షమించండి, మేమెవరూ రాయలేదు సార్. హూ రోట్? సత్యగడ్ రాశాడు సార్. సత్యగడ్ ఎవరు? మన కాలేజీలోనే చదివాడు, 96th బ్యాచ్. వారంలో ఎంసెట్ పరీక్ష ఉందనగా పాపం వాళ్ళ అమ్మా నాన్న పురుగులు మన దగ్గర చనిపోయారు. ఆ తర్వాత తను చదువుకు దూరం అయ్యాడు, చెడు వ్యసనాలకి దగ్గరయ్యాడు. ఆ రోజుకి ఏ పని దొరికితే ఆ పని చేస్తాడు. ఏ అరుగు ఖాళీగా ఉంటే ఆ అరుగు మీద పడుకుంటాడు. నా దగ్గర పనిచేస్తావా? రోజుకి 30 రూపాయలు ఇస్తా, కానీ నేను ఏ పని చెప్పినా చేయాలి. రా. వెయ్యాలి 10 కాసులు వెనకేయాలి, సాయానికి ముందుండాలి, ఇది రా బన్ లైఫ్. గర్జాగా నువ్వు బతకాలి, చీకటిలో వెలుగవ్వాలి, అందుకనే చదివేయాలి, ఉన్నది బన్ లైఫ్. నీ గలగల చెమటల సడులే బలబలుగా అమ్మని చేరి, తన కన్నుల చెమ్మై మెరిసే క్షణమే బన్ లైఫ్. ఏ దిక్కునను ఉంటున్నా నాన్నకి మర్యాద తెస్తూ, తన కాలర్ పైకి ఎగరేసే క్షణమే బల్లాయ్. ఎరా ప్యాకెట్కి వెళ్ళా. ఈ రోజు నుంచి ప్యాకెట్ మానేస్తున్నాను నాన్న. ఏంటి? చదువే గతిరా, బడులే నిధిరా, చెబితే వినరా, ఉన్నది బల్లాయ్. పరిలో పులిలా, పెరుగే పిడరా, ఇప్పుడే పదరా, ఉన్నది బల్లాయ్. బుక్స్ అనుకుంటున్నారా? ఇంకొకసారి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ప్రిన్సిపల్ కి కంప్లైంట్ చేస్తాను. ఏమైందండి? మీ ఫ్రెండ్ కి అమ్మాయిలతో ఎలా బిహేవ్ చేయాలో చెప్పండి. ఏం చేసావు బ్రో? ఈ సచ్చినోడు మా అమ్మాయి చేయి పట్టుకుని నడిపిస్తున్నాడు. ఓ మై గాడ్. ఏదో రొమాంటిక్ గా ఉంటదని ట్రై చేశా. ఛీ, రొమాంటిక్ అంట? ధైర్యంగా ఉంటదని నేను 2 వేసా, తర్వాత వాళ్ళు 2 వేసారు. ఇన్ని చీల పిచ్చోళ్ళ జయబాకు, దోమలు కొడతాయి, రా లోపలికి. ఆవిడ కొడితేనే తట్టుకున్న బాడీరా నాది, తొక్కలో దోమలు నన్నేం చేస్తాయి, పోరా బుల్రెడ్డి. మలేరియా. మీనాక్షి జాగ్రత్త బాలు. బాయ్ బాయ్ బ్రదర్, టేక్ కేర్ బ్రదర్. ఏమైంది బ్రదర్? నేను కూడా వెళ్ళిపోతున్నా. బ్రదర్ బ్రదర్, మలేరియాకే భయపడితే ఎలా? దానికేం కాదు బ్రదర్, నా మాట. టైఫాయిడ్, డెంగ్యూ, చికెన్ పాక్స్ వచ్చేదానికి ఇక్కడే ఉండాలా? నేను పోతున్నా బ్రదర్. అలా ఏం అవ్వదు బ్రదర్. అప్పట్లో నా జిమ్ కోచ్ కూడా ఇలాగే చెప్పాడు, నువ్వెంత వెయిట్ ఎత్తినా నీకేం కాదని. డంబెల్స్ అలా పైకి ఎత్తాను, కింద జారిపోయింది. చూసావా, స్టూడెంట్స్ ఫాలోయింగ్ కూడా నీకే ఉంది, నాకే ఉంది. బ్రదర్ బ్రదర్, మై సిస్టర్ కర్మ ఈ నోటితో సిస్టర్ అనాల్సి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం సార్? కెమిస్ట్రీ ఫిజిక్స్ కూడా నేనే క్లాసెస్ తీసుకుంటాను. మీరా? మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా వచ్చా? మేడం ఏంటి అలా మాట్లాడుతున్నారు? ఇంటర్లో ఫుల్ మార్క్స్ వచ్చేవి నాకు, ఇంగ్లీష్ తన్నేసింది కానీ లేదంటే 1000 out of 1000 కన్ఫామ్ గా వచ్చేవి.
మన బుల్రెడ్డి సారు కార్తిక్ సారు కొన్ని పర్సనల్ రీజన్స్ వల్ల లీవ్ పెట్టారు. అందువల్ల ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసులు కూడా నేనే తీసుకుంటాను. రండి, బైపీసీ స్టూడెంట్స్కి కూడా మీతో కలిపి క్లాస్ తీసుకుంటాను. కాస్త అడ్జస్ట్ అయి కూర్చోండి. సో ఇప్పుడు మనం చెప్పుకునేది స్పీడ్. పక్క పోరా, ఏయ్ నోరు మూసుకొని పోరా, ఏయ్ వాడితో మారా, ఓ రా కూర్చో. ఏంట్రా ప్రాబ్లం, ఏమైంది, కూర్చోండి. సార్ వాళ్ళు మా పక్కన కూర్చోకూడదు సార్. ఏ అంటే వాళ్ళు? వాళ్ళు వాళ్ళు వేరే వాళ్ళు సార్. వేరే అంటే? వేరే అంటే వేరేనే. పోన్లేండి సార్, మేము నుంచుంటాం. అవును సార్. బయటికి పోండి సార్. మేమేం చేశాం సార్? గెట్ అవుట్. నోట్ చేసుకోండి, స్పీడ్ అంటే తక్షణ వేగం. ఏంటి అందరూ బయట ఉన్నారు సార్? బయట ఉండమన్నారు మేడం. ఎందుకు? ఎంత టోటల్ టైంలో ట్రావెల్ చేశామో కన్సిడర్ చేస్తే వచ్చేదే సగటు వేగం. డెల్టా ఎక్స్ బై మేడం. 5 మినిట్స్ ప్లీజ్, 5 మినిట్స్ ప్లీజ్. ఒక పర్టికులర్ ఇన్స్టింక్ట్లో ఏదైనా బాడీ ఎంత దూరం ట్రావెల్ చేసిందో దాన్ని తక్షణ వేగం అంటారు. అర్థమైందా? బాగా అర్థమైందా? వెరీ గుడ్, గెట్ అవుట్. బయటకు వెళ్ళండి. మీరు లోపలికి రండి. వెలాసిటీ అంటే గమన వేగం, ఎందుకంటే మనం దీని డైరెక్షన్ ని కూడా కన్సిడర్ చేస్తాం. దీని యూనిట్స్ మీటర్ పర్ సెకండ్. అర్థమైందా? మీరు లోపలికి రండి. అందులో నిలబడండి. గెటప్ గెటప్ గెటప్. నేను ఈరోజు 2 టాపిక్స్ చెప్పాను, 1 స్పీడ్, 2 వెలాసిటీ. రేపు 2 చాప్టర్స్ మీద టెస్ట్ పెడతాను, అందరూ ప్రిపేర్ అయ్యండి. అదేంటి సార్ మాకు స్పీడ్ గురించే చెప్పారు సార్? మరి మాకు వెలాసిటీ గురించే చెప్పారు కదా సార్? నేను 2 టాపిక్స్ చెప్పాను, 1 స్పీడ్, 1 వెలాసిటీ. రేపు ఈ 2 టెస్ట్ పెడతా, ప్రిపేర్ అయ్యి రండి. సార్ ఇది అన్యాయం సార్. ఆహా అవును సార్, ఇలా వేరువేరుగా క్లాసెస్ చెప్తే ఎలా? 60 నిమిషాల ఒక క్లాస్ని నేను వేరువేరుగా చెప్పినందుకే నాలో తప్పు కనపడుతుంటే 17 ఏళ్ళు రా మీకు. మనిషికి మనిషికి మధ్య కులం అనే గోడ కట్టుకొని బతుకుతున్నారు, తప్పు అనిపించట్లా? సార్ మా ఇంట్లో ఒప్పుకోరు సార్. ఇది మీ ఊరు, ఓకే. రేపు పై చదువులకి టౌన్కో సిటీకో వెళ్తారు, అక్కడ ఇలానే అంటారా, చదువు తర్వాత మీకు మంచి ఉద్యోగం వస్తుంది, మీ పై ఆఫీసర్ మీరన్న వేరేవాడు వస్తాడు, చీచి నీ దగ్గర పని చేయను అని వెళ్ళిపోతారా? అసలు ఇన్నాళ్ళ నుంచి ఇక్కడ ఉన్నాను కదా, నా కులం ఏంటో తెలుసా? అక్కర్లేదా? ఎందుకంటే నేను మీకు చదువు చెప్తాను, అందుకే నా కులం మీకు అక్కర్లేదు. సత్తిగాడితో మీ మీ అసైన్మెంట్ రాయించుకున్నప్పుడు వాడి కులం గుర్తు రాలేదు. ఏ ఎందుకంటే అవసరానికి కులం ఉండదు, అలాగే అవసరం లేని మనిషి ఉండడు. ఇది మీకు అర్థమైన రోజున మీ మనసులో కులం ఉండదు. గుర్తొచ్చింది సార్, మా అందరికీ మళ్ళీ క్లాస్ తీసుకోండి సార్. రే, నేను ఈరోజు 2 టాపిక్లు చెప్పాను, అవి మళ్ళీ చెప్పను. సార్ 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 మధ్యలో మేమేం చేశాం సార్? రే వీరన్న, సార్ చెప్పిన క్లాస్ నీకు బాగానే అర్థమైందిగా. అర్థమైంది. వెలాసిటీ గురించి నువ్వు నాకు చెప్పు, స్పీడ్ గురించి నేను నీకు చెప్తా, సరేనా? రా పద్మావతి.
క్లాస్లోకి వచ్చే ముందు ఎక్స్క్యూజ్ మీ అడగరా? చోటడిగింది సీతకు మళ్ళీ నీతో అడుగేసే మాటడిగింది నీకు నువ్వే గుండెలోనే అన్నదంతా విన్నాలి అంతకన్నా ముందుగానే ఎందుకు అవునన్నాలి ఇంకా పైన నీకు నాకు ప్రేమ పాఠాలి మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు అచ్చమ్మ కలగన్నట్టే నా పక్కన నిలిచారు ఊరికి వెళ్తున్నాను. ఇది మా ఇంటి ఎదురుగా ఉన్న ఎస్టీడీ బూత్ నంబర్. ఏమైనా అవసరం ఉంటే ఫోన్. జాతకం మీ ఇంట్లో మీ అమ్మగారికి ఒకసారి చూపించి సార్ మొదటి పరీక్ష పాస్ అయ్యారు. స్టూడెంట్స్ అందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. కాలేజ్ అంతా పండగ వాతావరణం అనుకుంది. దీంట్లో మన ప్రోత్సాహం కూడా ఉంది. మొత్తానికి సాధించావయ్యా మ్యాక్స్. సార్ 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 మేడం మీనాక్షి మేడం ఇక్కడ. బాలు సార్. మేడం సార్ ఒక నిమిషం సార్. బా సార్ ప్లీజ్ సార్ నమస్తే సార్. సార్ బాగున్నారు సార్? బాగున్నావా సార్? బాలగంగాధర్ సార్ నేనే సార్. బాలగంగాధర్ నీ మనిషిని నేనే అన్ని దగ్గరుండి చూసుకున్నా సార్. నన్ను గుర్తుపట్టారా సార్? ఆ రోజు అసెంబ్లీలో మాట్లాడింది అది నువ్వా? నేనే సార్. సార్ మీరు చెప్పినట్టే చేశాను చూసారా సార్? యాక్చువల్గా అంతకు మించి సార్ పిల్లలందరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యారు. మ్యాథ్స్ ఒకటే కాదు సార్, ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా నేనే టీచ్ చేశాను సార్. ఒక బయాలజీ మీనాక్షి మేడం చూశారు కదా సార్, ఆవిడే టీచ్ చేశారు సార్. గుడ్.
సార్ మీరు ఇలాగే ఎంకరేజ్ చేయండి సార్. నెక్స్ట్ ఇయర్ చూడండి సార్, పిల్లలు డిస్టింక్షన్లో పాస్ అయ్యేలా చేస్తాను సార్. ఏదో ఒక్క సంవత్సరం ఫ్లూక్లో ఈ మట్టి మొహాలు అందరూ పాస్ అయిపోతే నువ్వు పెద్ద పుడింగ్లా ఫీల్ అవుతున్నావా? డిస్టింక్షన్ అట డిస్టింక్షన్. సార్ నేనేం చేశాను సార్? మొత్తం మన కాలేజీలన్నింటినీ రిస్క్లో పెట్టేశావు. మీ కాలేజ్ పాస్ రేట్ 75, సిరిపురం గవర్నమెంట్ కాలేజీలో పాస్ రేట్ 100. మేమంతా ఆ కాలేజీకి వెళ్తాం అని అంటున్నారా? మన టౌన్ బ్రాంచ్ మిడిల్ క్లాస్ కస్టమర్స్. కస్టమర్స్ స్టూడెంట్స్ కదా సార్. కస్టమర్సేరా, కస్టమర్సే. ఇది వ్యాపారం. ఏ వ్యాపారంలోనైనా టార్గెట్ మిడిల్ క్లాస్ కస్టమర్సే. ట్రై చాలా కాలం పట్టిందిరా వాళ్ళ మైండ్ని ట్యూన్ చేయడానికి. అది నువ్వు వచ్చి మార్చేస్తావా? ఏది సార్? క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ కావాలంటే కాసులు ఖర్చు పెట్టాలి. త్రిపాఠి లోగో ఎక్కడ ఎందుకుందో తెలుసా? ఇది డబ్బుండే ప్లేస్. జీరో ఫీజ్ జీరో ఎడ్యుకేషన్, మోర్ ఫీజ్ మోర్ ఎడ్యుకేషన్, ఇదేరా ఇప్పుడు ట్రెండ్. ఇంటర్ ప్లస్ ఎంసెట్ 25,000 రూపీస్, ఇంటర్ ప్లస్ ఐఐటి 45,000 రూపీస్, ఇదేరా లెక్క. డబ్బులున్నవాడు ఈ లెక్కని కొంటాడు, తక్కువ ఉన్నవాడు అప్పు చేసైనా కడతాడు. మరి లేనివాడి సంగతి ఏంటి సార్? ఆ దిక్కుమాల కోసమే రే గవర్నమెంట్ కాలేజీలు ఉంది. చూడు, వాళ్ళకి పెద్ద పెద్ద ఆశలే ఉండవురా. ఇంటర్ ఎగ్జామ్ రాస్తే ఏదో గొప్పగా ఫీల్ అవుతారు, పాస్ అయితే ఇదిగో ఇలా పండుగ చేసుకుంటారు. ఫైనల్గా పల్లెటూరులో అయితే ఏ పాలేదు గాను పని మనిషి గానో మారుతారు, సిటీలో అయితే డ్రైవర్ గాను వంట మనిషి గానో సెటిల్ అవుతారు. బ్లడీ లోయర్ మిడిల్ క్లాస్. మా నాన్న కూడా ఓ డ్రైవరే సార్. మా ఫ్యామిలీ కూడా లోయర్ మిడిల్ క్లాస్. రే, ఐ మీన్ అది నిన్నలేదు. మీరు ఈ కాలేజీలన్నిటినీ టేక్ ఓవర్ చేసింది వీళ్ళ బాగు కోసం కాదా సార్? మీ వ్యాపారం కోసమా? అరే నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావురా, నేను అలా అనలేదు. నన్ను ఇక్కడికి పంపింది నేనేదో సాధిస్తానన్న నమ్మకంతో కాదా? నేనేం పీకలేనన్న ధైర్యంతోనా? అరే బాలు, ఏదో కోపంలో టంగ్ స్లిప్ అయింది అంతే, వదిలే. నువ్వు చాలా టాలెంటెడ్ రా, గుర్తించాను. ఇది కాదు నువ్వు ఉండాల్సిన ప్లేస్. నాతో వచ్చే మన కాలేజీలో నిన్ను సీనియర్ లెక్చరర్ అని చేస్తా. 50 కాదు, 100,000 ఇస్తా. ఇల్లు కారు అన్నీ ఇస్తా. నాతో వచ్చే సార్. భోజనం రెడీ సార్. తినేసా? తినండి సార్. అన్న కొద్దిగా అక్కడ కూర్చొని తింటారా, తప్పుగా అనుకోకండి. అలాగే సార్. లోవర్ మిడిల్ క్లాస్ సార్, వీళ్ళు అలాగే ఉంటారు. మీరు తినండి సార్, తినండి. జనరల్గా లోవర్ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు పిల్లల కోరికలు తీర్చడానికి వాళ్ళ కోరికలు చంపుకుంటారు సార్. పిల్లల కడుపు నింపడం కోసం వాళ్ళు పస్తులు ఉంటారు. పిల్లలకి కొత్త బట్టలు కొనిచ్చి వాళ్ళు చిరిగిపోయిన బట్టలు కట్టుకుంటారు సార్. అదే లోయర్ మిడిల్ క్లాస్ తల్లిదండ్రులు పిల్లల్ని ఒక ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చదివించాలంటే నెలకొకసారి రక్తం కూడా అమ్మాలి సార్. ఇంకెంతకాలం తాగుతారు సార్? నేను బాగా ఆలోచించుకున్నాను సార్. మీ ఆఫర్ కన్నా వాళ్ళ ఫ్యూచర్ గొప్పది. మీతో రావడం కన్నా నేను ఇక్కడ ఉండడం ముఖ్యం. ఎంపిక ద్వారా మా అయితే నెక్స్ట్ ఇయర్ కూడా పాస్ మార్కులు తప్పిస్తావు, దానికి వాళ్ళ జీవితాలు మారిపోతాయా? పాస్ మార్క్స్ కాదు సార్, టాప్ మార్క్స్. అంటే ఇక్కడ 27 మంది ఎంపీసీ స్టూడెంట్స్, 18 మంది బైపీసీ స్టూడెంట్స్ ఉన్నారు. Everybody here will get MCET rank. నిన్ను గెలవనివ్వను.
అనేది గుడిలో దేవుడికి పెట్టే నైవేద్యంతో సమానం సార్. పంచండి, ఫైవ్ స్టార్ హోటల్లో డిష్ లాగా అమ్మకండి. త్రిపాఠి సార్, థ్యాంక్ యూ సార్, టేక్ కేర్ సార్, బాయ్ బాయ్ సార్. ఒక్క నిమిషం. స్టడీ సార్, స్టడీ సార్. త్రిపాఠి, యూజ్ యువర్ బ్రెయిన్ సుధాకర్ అన్నావు, పనికి మాలిన వెధవల్ని పంపుదామని అన్నావు, ఇప్పుడు ఆ పంపినాడి వల్ల మనకు పని లేకుండా పోయేటట్టుగా ఉంది. ఒక్కడే కదా, ఒక్కడితో ఆగకపోతే వీని ఇన్స్పిరేషన్గా తీసుకుని మిగతా లెక్చరర్స్ కూడా మొదలు పెడితే 10th పేజీలో వీడి గురించి వచ్చిన ఆర్టికల్ 1st పేజీకి పాకితే మనం 1st పేజీలో ఇచ్చే యాడ్ని ఎవ్వరు చూడరు. బతకలేని పడి పొంతులని పోగేసి వ్యాపారం మొదలుపెట్టిందే నేను. ఆఫ్టర్ ఆల్ ఒకటి దాన్ని పెకిలించడానికి ట్రై చేస్తే చూస్తూ ఊరుకుంటానా? బట్ ఆఫ్టర్ ఆల్ జూనియర్ లెక్చరర్ పీకే, కాంట్రాక్ట్ ఇష్యూస్ ఉన్నాయి సేనా. 6 మంత్స్ ముందే నోటీస్ ఇవ్వాలి, అంత టైం వడికిస్తే నాకు రిస్క్. అందుకోసం గవర్నమెంట్ రిస్క్లో పడేయమంటావా? అపోజిషన్ వాళ్ళు ఏకేస్తారు, సీఎం ఒప్పుకోడు. ఏంటి త్రిపాఠి, ఇంకో బెంజి కార్ కొన్నావా? అది నాది కాదు, నీదే. ఏంటి నా సంగతి సరేనయ్యా, కానీ సీఎం ఒప్పుకోడు. యో, నారాయణ సామి ఎందుకు వస్తున్నాడు? నీ సీఎం నువ్వు చెప్తే వినడు, కానీ అపోజిషన్ లీడర్ అసెంబ్లీ హాల్లో చెప్తే వింటాడుగా. త్రిపాఠి, నాకు చిన్న సాయం చేస్తావా? ఏంటి? దయచేసి నువ్వు రాజకీయాల్లోకి మాత్రం రాకయా. డెఫినెట్ గా రాను, ఎడ్యుకేషన్లో చింత డబ్బు పాలిటిక్స్ లో రాదు. ప్రెసిడెంట్ గారు మీ ఇంటి దగ్గర పాలు పోయొద్దన్నారండి. కావాలంటే కేంద్రానికి వచ్చి డబ్బులు కట్టి పాలు కొనుక్కోండి, ఏమనుకోద్దు సార్. లోపలికి వెళ్ళి కీ ఇచ్చేసి రేపటి నుంచి నువ్వు పనిలోకి రా. ఏమైంది సార్? వెళ్ళి నీ కొడుకుని అడుగు. సార్, పోయిన సంవత్సరం కొన్ని అధికారిక అవకతవకల వల్ల గవర్నమెంట్ కాలేజీ లెక్చరర్స్ నియామకం ఆలస్యమైంది. ఆ లెక్చరర్స్ కొరతని ప్రైవేట్ కాలేజీలు భర్తీ చేసి ఒక కొత్త వారధికి నాంది పలికాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇటీవల జరిగిన ఇంటర్వ్యూస్లో 500 మంది లెక్చరర్స్ సెలెక్ట్ అయ్యారు, కానీ పోస్టింగ్స్లో ఇంకా అస్పష్టత నెలకొంది. దీనికి కారణం గవర్నమెంట్ కాలేజీలు మొత్తం ప్రైవేట్ కాలేజీల ఆధీనంలో ఉండటం. ఒక సదుద్దేశంతో తలపెట్టిన కార్యం నిరుద్యోగానికి కారణమవుతుంది. అందుకే ప్రైవేట్ కాలేజీలతో ఆనాడు ఏర్పాటు చేసిన MOU రద్దు చేస్తూ GO ఇమ్మీడియట్గా రివోక్ చేస్తున్నారు. సో గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న ప్రైవేట్ కాలేజ్ లెక్చరర్స్ తిరిగి వాళ్ళ కాలేజీలకు వెళ్ళిపోవాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఏం దిగులు పడుకు బాబు, అన్నీ సర్దుకుంటాయి. మీనాక్షి వాళ్ళ నాన్నగారి ఆప్తికానికి కాశీకి వస్తానని మొక్కున్నాను బాబు, అందుకే ఈ హడావుడి ప్రయాణం. బాయ్.
సతీ, సతీ అన్నా, సతీని చూసారా? సారాకుడి దగ్గర ఉన్నాడు. సప్లిమెంటరీ ఎగ్జామ్ రాయాలి, గుర్తుందిగా? నేనేం చెప్తే అది చేయాలి. అమ్మ నాన్న పోయారు, ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతున్నావు. ఇంకెవరికోసం రాయాలి? నువ్వు ఇంజనీర్ అవ్వాలని ఆశపడ్డావు, కానీ నేను చదివించలేకపోయాను, నన్ను క్షమించరా. ఎందుకు ఇప్పుడు ఓడిపోయా? నీ వల్ల అక్కడ ఒక్క స్టూడెంట్ ప్రయోజకుడైనా నేను గెలిచినట్టు భావిస్తాను. వాళ్ళ అమ్మా నాన్న ఆనందం వెనక నా కొడుకున్నాడని గర్వపడతాను. ఇప్పుడు ఏమైందని, ఎందుకు జరిగిపోయింది దాని గురించి బాధపడుతున్నావు? రే, అడిగింది కొనివ్వకపోతే ఆ పిల్లలు ఒక్కరోజే ఏడుస్తారు, కానీ వాళ్ళ అమ్మా నాన్న కొనివ్వలేని పరిస్థితి ఉన్నంతకాలం ఏడుస్తూనే ఉంటారు. నా ఏడుపు నీకు అర్థం కాదు. వాళ్ళు గెలిచామనుకున్నారు, కానీ అసలు యుద్ధం అప్పుడే మొదలైంది. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో పేర్లిచ్చినట్టు ఇచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారండి, లెక్చరర్లు లేరని. బ్యాగులు వేసుకుని ఎక్కడికి వెళ్తున్నారు? వీరన్న, పొద్దు పొద్దున ఎక్కడికి రా, క్లాస్కి వెళ్తున్నామండి. క్లాసా? ఇంకా సెలవు లేవలేదు, అప్పుడే క్లాస్ ఏంటండి? మరి ఎక్కడికి వెళ్తున్నారు? అదండి చూద్దాం. మ్యాక్స్ గారు ఇంకా ఊళ్ళోనే ఉన్నాడు, పొలంలో పాకేసి ప్రైవేట్ పెట్టేశాడు. హలో రే దత్తమ్మ, వాడు పాకేసింది నీ ఊర్లోనేగా, ఊరు ప్రెసిడెంట్ అయ్యి నన్ను అడుగుతున్నావా? రే, ఆ పొలం ఎవరిదో కనుక్కోండి. ఏం పంతులు, బాగున్నావా?
చేసింది చాలు, స్టేషన్ పద. సార్ సార్, వాళ్ళే సార్ పిల్లలు చదువుకునే పాకని పడగొట్టేసింది. ఏం జరిగిందో నాకు తెలుసు, పద స్టేషన్కి. సార్ అర్థమైంది, అంతా అర్థమైంది, మీరంతా ఒకటే. ఇంట్రో వాకుతులు ఎంత కమ్ముడిపోయావు ఇంట్రా, ఎంత కమ్ముడిపోయావు ఇంట్రా వాకుతులు. రే లాంటివరా, ఎంత తీసుకుని నీ యూనిఫామ్ పడి పక్కలో పడుకోబెట్టావు. పోలీసుడి మీద చేసుకుంటావా నిన్ను? సార్ పంతుల్ని కొట్టడం పాపం సార్. పోలీసుల్ని కొట్టడం నేరవునా? రేయ్ కుమ్మండి రాయండి. అయ్యా ప్రెసిడెంట్ గారు, మన బాలు సార్ని పోలీసులు అరెస్ట్ చేశారు, మీరు కొంచెం. మన బాలు సారా? ఏంటండి బాగా క్లోజ్ అయిపోయినట్టున్నారు. అది కాదు, కారణం లేకుండా కొట్టడానికి పోలీసు వాళ్ళకి ఏమైనా పిచ్చా? వాడు మన సుబ్బయ్య పొలాన్ని ఆక్రమించాడు, సుబ్బయ్య కేసు పెట్టాడు, వాళ్ళు అరెస్ట్ చేశారు. అబద్ధం, పిల్లలకి చదువు చెప్పడానికి సుబ్బయ్యని అడిగి ఆ స్థలంలో పాక వేశారు. చెప్పరా చెప్పరా? మీకు ఫోను. ఎవరు? ఎస్ఐ గారు. హలో సార్, ఇక్కడ స్టేషన్ ముందు కాలేజీ పిల్లలు గొడవ చేస్తున్నారు సార్. నాలుగు తగిలించండి, వాళ్ళే పోతారు. వాళ్ళల్లో మీ అమ్మాయి కూడా ఉంది. ఏంటి? నోరు మూసుకుని మీ అమ్మా బాబులతో ఇంటికి పండి. నీకు త్రైగా తీసుకో. వాడిని జైల్లో వేసి గాంధీని చేయకండి, వాడు ఆ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. హీరోలా కాదు, అనాథల. జూనియర్ కళాశాల నిధులను కాజేసి అవినీతికి పాల్పడినందుకు గాను, సుబ్బయ్య పొలాన్ని ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినందుకు గాను, న్యాయవాటానికి వెళ్లిన పంచాయతీ సభ్యుల మీద, ప్రభుత్వ ఉద్యోగుల మీద చేయి చేసుకున్నందుకు గాను, బాలగంగాధర్ తిలక్ మాస్టారిని ఊరు నుంచి వెలివేయడం జరిగిందహో. ప్రెసిడెంట్ గారు పిలిచారంట. చెప్పుడింది, తొందరగా కుట్టివు. ఎరా ఏంటి, నీ కూతురు పెద్ద రౌడీ అనుకుంటుందా? పోలీస్ స్టేషన్ మీద రాళ్ళు వేసిందంట. అయ్యా అది మా సార్. నోర్మయ్యా లేకిదానా? అటు చూస్తున్నావే, ఏంటి ఆ పంతులు దింపడానికి పోలీసులు వచ్చినట్టున్నారండి. మీరు వెళ్ళండి. సరే. చేయకూడదు.
సద్దు చేశారు, ఆయన పాదం ఎండకి ఎండిపోతుంటే మీరు ఇంట్లో సందుగా కూర్చున్నారా? ఈ ఊరా వల్లక్కడ ఏంటి? మన్నించయ్యా తప్పు మన్నించయ్యా, మంచోళ్ళకే అన్ని కష్టాలయ్యా. వెళ్ళిరయ్యా సెలవని అంట నీ కంట తడి, ఉండలే కానీ అంబడే వస్తాంది గుండె సడి. గురుదేవుడికా ఇంతటి శోకం, వెలివేసినదా పాపపు లోకం. మహారాజయ్యా మహారాజయ్యా మహారాజయ్యా, మరాతలు నీ చేతితో మాచావయ్యా. ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా ఎట్టాగయ్యా, ఎదరిగా ఈ శూన్యము దాటాలయ్యా. కబడి గంట నువ్వు లేనిదే, సగనన్నదే పాఠం నీ జాడలే. నువ్వు రాని తరగతి గదికి ఊపిరాడదే, నువ్వు గాని వెలుగే. కొత్త జాబా శారదా వెళ్ళొస్తా. మన బాలులా ఉన్నాడు. మీకే చేద్దాం అనుకున్నాను, మీరే చేశారు. నేను అక్కడికి వచ్చేస్తాను సార్, ఇక్కడ ఉండడం నా వల్ల కావడం లేదు. లేదు మేడం, మీరు అక్కడే ఉండాలి మన స్టూడెంట్స్ కోసం. పైపెచ్చు నా దగ్గర ఇంకేం లేదు. ఏం లేదంటే మీరు మన గురించి ఆలోచించారా? ఇంకా వదిలేద్దాం మేడం. హలో హలో చెల్లించారు.
చేయొచ్చు. నీతో వలస వెళ్ళిపోయింది చదువుల వెలుగు, చిమ్మ చీకటి చెర ముసిరింది అక్షరాలకు, నిప్పులాంటి నీ విలువే మాసిపోదుగా, నీడలిని ఉన్నా వినిసము కావుగా. నువ్వు లేక చిన్న బోయే చిన్నారి చిరునవ్వులు, అండలేని అనాథలే రాబోయే మా రోజులు, ఆవిరవుతున్న ఆశలకు దిక్కెవరు. ఏంట్రా ఇది? ఏం చేద్దాం, ఏదో ఒకటి చేయాలి కదా. నోట్ చేసుకోండి, ఎక్స్ టు ద పవర్ ఆఫ్ వై. ఎవర్రా బృహస్పతి క్లాస్కి లేట్గా వచ్చింది? మేడం ఎలా ఉన్నారు? మేడం ఇటువంటి అమ్మగారు ఎలా ఉన్నారు? మేడం మీ దగ్గరికి వచ్చేస్తానని చెప్పాను కదా సార్, అయినా వినకుండా ఫోన్ పెట్టేశారు. నాదే తప్పు, పట్నం అబ్బాయిని నమ్మకూడదు అనుకుంటున్నే. నమ్మాను చూడండి, నాకు జరగాల్సిందే. మేడం ఏడవకండి, పిల్లలు చూస్తున్నారు. ఎవరు బాలు అది? ఓ సేల్స్ గర్లా. అయ్యయ్యో, వీళ్ళకి ఇదే పని అయిపోయింది. ఎప్పుడు చూడు సోపు వాషింగ్ పౌడరు. ఇలా చూడమ్మా, నువ్వెంత ఏడ్చినా నీ దగ్గర వాషింగ్ పౌడర్ కొనేదే లేదు. మీ అబ్బాయి నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడు. అయ్యో లేదమ్మా. అయ్యో ఏంట్రా ఇది? ఏది, కొంచెం తలపైకెత్తమ్మా. లక్షణంగా ఉంది కదరా. నీకేం మాయ రోగం రా వద్దనడానికి. ఇదిగో చూడు, ఇలా ఆడదని ఉసురు పోసుకుంటే బాగుపడవు చెప్తున్నాను. క్లాస్ అయిపోయింది, రేపు రండి. ఉంటారా? ఏంటమ్మా ఏమైంది? మీ శిష్యుడు మహాలక్ష్మి లాంటి అమ్మాయిని మోసం చేసి కడుపు చేశాడంట. కడుపా? లేదమ్మా, కడుపు చేయలేదా? లేదండి. పోనీలే, ఇదిగో చూడు, తిన్ని నువ్వు చేసుకోకపోతే నేనేమైనా మింగి. కాబమ్మా, నోటికి ఎంత వస్తే అంత చేసుకుని ఏం పెట్టి పోషించను, మన ఇంట్లో ఎక్కడ పడుకోబెట్టను? మీ ఆయన జీతంలో సగం వస్తుందమ్మా నాకు. నేను కూడా ఉద్యోగం చేస్తాను సార్, ఇంకా అవసరమైతే ట్యూషన్ కూడా చెప్తాను. బయాలజీ ట్యూషన్కి ఎవరు మేడం వస్తారు? చిన్న చూపు చూపించకండి నా మీద, నా సబ్జెక్ట్ మీద. శారదా నాకు అన్నం పెట్టు. ఏంట్రా ముఖం బాగా వెలిగిపోతుంది? ఏంటీడు అలా బయటికి వెళ్ళిపోయాడు? సిగ్గుపడుతున్నాడు మామయ్య. ఓ సిగ్గా. ఏయ్ నువ్వెవరో? శారదా, శారదా, శారదా. తిను, మన ఇంటికి కాబోయే కోడలండి. కోడలా? సిరిపురం కాలేజీలో బయాలజీ లెక్చరర్ అంట. ఓ, ఇద్దరు ప్రేమించుకున్నారంట. పిల్లలందరూ ఎలా ఉన్నారు మేడం? కొత్త లెక్చరర్స్ క్లాసులు బాగా తీసుకుంటున్నారా? థ్యాంక్ యూ. కాలేజ్ మొత్తం ఖాళీ అయిపోయింది సార్, వచ్చిన లెక్చరర్స్ ఎవరు సరైన వాళ్ళు కాదు. లాంగ్ లీవ్ పెట్టి ప్రైవేట్ జూనియర్ కాలేజీలో చేరిపోయారు. ఏదో ఒకటి చేయండి సార్. ఇంకో టాపిక్ ఏమన్నా మాట్లాడుకుందాం మేడం. నేను ఎక్కడో నాకు కూడా ఈ లెక్చరర్ ప్రొఫెషన్ వర్కౌట్ కావట్లేదు. వేరే లైన్లో
ట్రై చేస్తున్నాను జాబ్ కోసం. ట్యూషన్స్ కూడా మానేద్దాం అనుకుంటున్నా. ఏంటి అడుక్కోవడంలో కొత్త రకమా? నిజమే సార్, కావాలంటే బుక్ లని చేదని అడగండి, చెప్తాను. ఏచి ముట్టుకోకు. దెబ్బలేం తగలేదు కదా సార్. కెన్ ఐ గెట్ 5 రూపీస్ సార్? 5 రూపీస్ సార్ ప్లీజ్. మా అయ్య చదువు అనిపించేసి హోటల్లో పనికి పెట్టాడు సార్, రోజుకి 20 రూపాయలు. మరి ఎందుకు అడుక్కుంటున్నావు? అడుక్కుంటే రోజుకి 70 నుంచి 80 రూపాయలు వస్తాయి సార్. 30 రూపాయలు మా అయ్యకి, మిగతాది నా చదువుకి. సరే, నేను చెప్పినట్టు చేయి. ఆ 30 రూపాయలు నేను ఇస్తాను, వెళ్ళి మీ నాన్నకి ఇచ్చేయి. నువ్వు చదువుకోవడానికి ఇక్కడికి వస్తే చాలు, సరేనా? శిష్యుడికి తగ్గ గురు. ఏంటి సార్ జోక్ చేస్తున్నారా? సీరియస్ గా చెప్తున్నానరా. రే చెప్పరా, చదువుకుంటావా? చదువుకుంటా సార్, వస్తాను సార్. మా ఇంటికి వెళ్ళి మా అమ్మ చెప్తా. ఇదే సార్ నాకు మీలో నచ్చిన విషయం. చదువు అందరి పిల్లలకి అందాలని ఆశపడతారు, మరి మన స్టూడెంట్స్ వాళ్ళని అలాగే అనాథల్లో వదిలేస్తారా? సార్ అలసిపోయాను మేడం, ఓడిపోయాను. సార్ మీరు ఓడిపోవటం అంటూ జరిగితే మిమ్మల్ని నమ్ముకున్న 45 మంది స్టూడెంట్స్ ఓడిపోయినట్టే. నాకు మాత్రం ఉండదా మేడం? వాళ్ళని గెలిపించాలని ఉండదా? కానీ ఎలా? నేను ఊళ్ళో కూడా రావడానికి లేదు. ఖాళీగా ఉన్న కాలేజీని స్టూడెంట్స్తో నింపారు, మీరు తలుచుకుంటే అవుతుంది. చెప్పే చదువు వెళ్తే చాలంటారు? వెళ్తుంది. సార్ బాలు సార్, ఎలా ఉన్నారు సార్? ఎన్ని రోజులైంది సార్ మిమ్మల్ని చూసి? సార్ మీకు జరిగింది విన్నాను సార్, చాలా బాధ అనిపించింది. సరే సరే, ఇప్పుడు అదంతా కాదు గానీ, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయగలవా? చెప్పండి సార్. రేపే చూడండి మీ అభిమాన హీరో రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ సినిమా అరుణాచలం. ఈ బోత్ సినిమాల మీద వచ్చే చిల్లర సరిపోవట్లేదయ్యా. ఫ్యామిలీ సినిమాలు, ఫైటింగ్ సినిమాలు వేస్తే కాస్త నాకు డబ్బులు వస్తాయని. ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే పిల్లలకి 6 గంటల షో ఫ్రీ, మర్చిపోవద్దు. ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే పిల్లలకు మాత్రమే 6 గంటల షో, తప్పకుండా రండి. మీ అభిమాన హీరో రజనీకాంత్ నటించిన సూపర్ హిట్ సినిమా అరుణాచలం. కట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు అన్నమాట. మర్చిపోకుండా థియేటర్కి వచ్చేయండి. ఫ్రెండ్స్ అందరికి చెప్పండి. మీరు కూడా మాతో ఉండాలి సార్. ఇది టెక్నికల్ గా పాసిబులా సార్? మేడం సింగపూర్ నుంచి కొత్త ప్రొజెక్టర్ వచ్చింది మేడం, VCR కనెక్ట్ చేసి ప్లే చేయొచ్చు సార్.
పర్వాలేదు, తను రావచ్చు. ఇది అరుణాచలం మూవీ కాదే? ఏంట్రా బాబు, అరుణాచలం అని చెప్పి ఏదో వేశారు. హలో పిల్లలు, బాగున్నారు? మన బాలు సార్ రా. ఏమైంది? హాయ్రా, బాగున్నారా? నేను గుర్తొస్తున్నానా? నాకు మాత్రం మీరందరూ రోజు గుర్తొస్తున్నారా? క్షమించండి రా, మీకు నా అవసరం ఉన్నప్పుడు మీ దగ్గర లేకుండా పోయాను. కానీ ఇంకా తప్పు జరగదు. ఇంకో 1 మంత్లో ఎగ్జామ్స్ ఉన్నాయి కదా. నో ప్రాబ్లం. ఫ్రమ్ టుడే 6 గంటల నుంచి 9 గంటల వరకు ఇక్కడే క్లాసెస్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ క్లాసెస్ నేను ఇక్కడ తీసుకుంటాను. బయాలజీ ఇంకా మిగతా సబ్జెక్ట్స్ మీనాక్షి మేడం, దీక్షిత్ సార్ కాలేజీలో తీసుకుంటారు. ఫస్ట్ ఇయర్లో 70లు 80లు కాదు, ఈసారి అందరికీ 90% తగ్గకూడదు. ఓకే? 90%? మీకు వస్తుంది నాకు తెలుసు. అయినా మన టార్గెట్ ఈ ఇంటర్ మార్క్స్ మాత్రమే కాదు. మూర్తి, భయపడ్డావా? ఎన్నాళ్ళని భయపడతారు, ఎన్నాళ్ళని ఇలాగే ఉంటారు. చదవండి, మీ గురించి అప్పుడే అందరూ గొప్పగా మాట్లాడతారు. మీకు చదువెందుకని హేళన చేసిన వాళ్ళు, మీ పరిస్థితిని చూసి అవమానించిన వాళ్ళు, ఆడపిల్లలు పెళ్లికి మాత్రమే పుట్టారు అనుకున్న వాళ్ళందరూ మీ గురించి గొప్పగా మాట్లాడుకోవాలి. మిమ్మల్ని చూడాలంటే తల ఎత్తి చూడాలి. దానికోసం తపస్సు చేయాలంటే చేద్దాం. ఈ తపస్సులో నాతో పాటు ఎవరెవరు ఉన్నారో చేతులెత్తండి. చెబుదాం కలతని ఖండిద్దాం, కలలెన్నో పండిద్దాం. ఆ ముసిరే నిసిలో మురిసే మెరిసే ధ్రువ తారలమౌదాం. పిడుగులే డౌట్స్ ఉన్నాయంటున్నారు. భూకైలాస్ నాటకం ఇస్తున్నాం సార్. భూకైలాస్? మీరు తప్పకుండా రావాలి సార్. నాటకం అదిరిపోయింది. ముఖ్యంగా రావణాసురుడు వేషం వేసినోడు మడకెట్టేశాడు. ఇప్పటి నుంచి ప్రతి ఆదివారం
నేను ఇక్కడికి వస్తాను, మీ డౌట్స్ ఏమున్నా అన్ని తీరుస్తాను. వీటన్నిటికీ ఇది అయ్యా వద్దయ్యా, బోతుబొమ్మలు ఆడించుకునే ఈ చోటుని మీరు ఈ రోజు సరస్వతి ఆలయంలో మార్చారు, అది చాలయ్యా. ఆ చెడ్డ కోతి మన వేళ చేసింది. ఎగ్జామ్స్ వస్తున్నాయి, క్లాసులు తీసుకో. జై నరసింహస్వామి. వాడెవడు అలా పరిగెడుతున్నాడు, అటువలేరా. ఎవరికి చెప్పొచ్చు సార్, పిల్లల భవిష్యత్తు సార్, మీ కాళ్ళు పట్టుకుంటాను సార్, ప్లీజ్ సార్. సార్ సురేష్ గారు సార్, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నారు? సినిమా చూడడం వచ్చా సార్. ఓ, నేను టౌన్కి వెళ్తున్నా, పొద్దునే వచ్చేస్తా. ఓకే సార్, పోనీ. ఏం సార్, జీవితంలో ఎన్ని తప్పులు చేశానో చెప్పడానికి నా దగ్గర చాలా ఉన్నాయి, కానీ మంచి పని ఏం చేశానో చెప్పడానికి ఇప్పుడు ఉంది. మా అందరికి బోర్డ్ ఎగ్జామ్ సెంటర్ ఇక్కడే పడింది సార్. ఈ రోజు లాస్ట్ ఎగ్జామ్, అందరం బాగా రాసాం సార్. ఉంటాం సార్. పిలిచారా సార్? పేరు బాలగంగాధర్ తిలక్, ఎక్కడున్నాడు కనుక్కో. ఓకే సార్. ఏంటిది, తెగ చదివేస్తోంది? మీ కూతురు ఇంజనీర్ అవుద్దంట. చదువెందుకు? అమెరికా సంబంధం చూసి పెళ్లి చేసి పంపించేస్తాగా. ఒకరు పంపితేనో తీసుకెళ్తేనో, నేను అమెరికా వెళ్లాలనుకోవట్లేదండి, నా చదువే నన్ను అమెరికా తీసుకెళ్లాలనుకుంటున్నానండి. నీ వెనకడుగుతో తిరగదు తరగదు గడియారం, యదభారం అనుకుల అవసరమెరగదు స్వాతంత్రం అనుమంత్రం, అలలకు బెదరక పడవల కదిలితే ఏం దూరం. మన అన్ని బ్రాంచెస్ లోని బెస్ట్ స్టూడెంట్ సర్వేలు, టాప్ ర్యాంక్ ప్రాస్పెక్ట్స్. ఇది సమయం. బాలు ఇక్కడ లేట్ సార్, కానీ తన క్లాసెస్ అన్ని వీడియో క్యాసెట్ లో రికార్డ్ చేసి ఇక్కడ థియేటర్ లో ప్లే చేస్తున్నాడు. వీడియో క్లాసా? అవును సార్. హలో, వాడు మీ ఊర్లో సినిమా థియేటర్లో వీడియో క్లాసులు చెప్తున్నాడు, నువ్వు ఇంట్లో హాయిగా కూర్చుని జెమినీ టీవీ చూస్తున్నావా? లేదు బావా, నేను వీడియో క్లాస్ అంటే ఏంటి బావా? నేను చెప్పేది విను, రేపు ఎంసెట్ ఎగ్జామ్ ఉంది, మీ ఊరు నుంచి ఎవరు ఆ ఎగ్జామ్ రాయకుండా చూసుకో. బా, దుర్మార్గానికి కూడా ఒక హద్దు ఉంటుంది, అది దాటితే రాజకీయాల్లో మనం లేకుండా పోతాం. ఎప్పుడో ఒకప్పుడు నువ్వు నాకు ఉపయోగపడతావనుకున్నాను, కానీ ఇన్నాళ్ళు నాతో ఇన్ని తప్పులు చేయిస్తున్నావని తెలుసుకోలేకపోయాను. జస్ట్ చెప్తున్నాను. ఏంటి ఎంతసేపు? ఎన్నిసార్లు చెప్పాను? ఏమనుకు. అది కాదండి, వయసు వచ్చిన ఆడపిల్ల పొద్దుపోయేదాకా ఇంటికి రాకపోతే ఎలా? నువ్వు లోపలికి పో. బాగా చదువుతున్నావమ్మా? చదువుతున్నానండి. సరే వెళ్ళి పడుకో, రేపు పరీక్ష బాగా రాయాలి. సరేనండి.
సైలెంట్గా కూర్చోండి. ఒక్క 3 అవర్స్ మీ బస్సును హైజాక్ చేశాం, ఎవ్వరూ అరవకూడదు. అలా కుదరదు, మేము ఎగ్జామ్ రాయాలి. ఇంటికి వెళ్ళి రాసుకోరా, కూర్చో. గోపాలకృష్ణ, నో బ్యాడ్ వర్డ్స్. అందరూ బుద్ధిగా కూర్చొని ఎగ్జామ్ కి చదువుకోండి. మహాలక్ష్మి, బుక్ తీసుకో. రే, నేనేం చెప్తున్నాను, మీరేం చేస్తున్నారా? భయం లేదా? లేదురా. ఏరా, ఎగ్జామ్ రాయడానికి టౌన్కి వెళ్ళాలి, కొంచెం మీ ఎడ్ల బండ్లు తీసుకెళ్తారా? దాన్ని అమ్మడానికి వెళ్తున్నాం బాబు, బండ్లో అసలు తలం లేదు, శాన కష్టం. అయ్యా కొంచెం ఆలోచించండి అయ్యా, పిల్లల చదువు అయ్యా, వాళ్ళ భవిష్యత్ అయ్యా. అది కాదయ్యా.
ఓ పెద్ద అయినా ఏం చేస్తున్నావు? నీకేం పిచ్చి పట్టిందా? నాకు పిచ్చి కాదయ్యా, తెలిసే చేస్తున్నా. ధాన్యం ఈ రోజు కాకపోతే రేపు అమ్ముకోవచ్చు, కానీ పిల్లల భవిష్యత్తు అంటున్నారు కదా, ఈ రోజు పిల్లల్ని పరీక్ష రాయించడానికి తీసుకెళ్తాం. ఆలోచించకుండా దించండి అయ్యా. రే ధాన్యం దించడ్రా, దించండి. లేదు, ఎక్కండయ్యా ఎక్కండి. అయ్యా ఉంటాం అయ్యా. మంచిది. రిజల్ట్స్ అన్నా, భయంగా ఉంది, కొంచెం చూసి చెప్పవా? అందరికి ర్యాంక్స్ వచ్చాయా సార్? మీకే ర్యాంక్ వచ్చింది సార్. మురళీకృష్ణ 41 మెడికల్. సురేష్ 59 మెడికల్. భార్గవి 9 మెడికల్. కుసుమ 55 ఇంజనీరింగ్. కంగ్రాచులేషన్స్. అనంతలక్ష్మి 43 మెడికల్. ఎన్ రాంబాబు 29 ఇంజనీరింగ్. ఎం వెంకటలక్ష్మి 30. మహాలక్ష్మి 15. ఈ పద్మావతి 8. ఈ ప్రమీల 13. ఈ వేరన్న 9. అంటే 45 టాప్ ర్యాంక్స్ సార్. 46. అదేంటి సార్, మొత్తం కలిపి 45 కదా సార్. ఇంకో ఆల్ టికెట్ ఉంది. ఏఎస్ మూర్తి. ఏఎస్ మూర్తి 1 ర్యాంక్. ఎవరై ఉంటారు ఏఎస్ మూర్తి? ఎవరు ఏఎస్ మూర్తి? సత్యనారాయణ మూర్తి. చాలా పెద్ద పేరు.
బాధించావు బాలు. సరే, నెలకొక 3,000 నుంచి 4,000 ఖర్చు అవుతుంది. మీ నెల జీతం 900 అనుకుంటా కదా? అవునయ్యా. భయపడద్దు, అప్పు చేయక్కర్లేదు. మీ అబ్బాయి చదువు పూర్తయ్యేంత వరకు ఫీజు బాధ్యత నాది. పై చదువులకు అమెరికా పంపిస్తాను. అమలాపురంలో సబ్ ఇన్స్పెక్టర్గా పోస్టింగ్ ఇప్పిస్తాను. మీ అమ్మగారితో టౌన్లో హోటల్ పెట్టేస్తాను. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, నీకొచ్చిన మార్కులు త్రిపాఠి ఇన్స్టిట్యూషన్స్లో చదవటంలో వచ్చాయని చెప్పాలి. నువ్వు మా కాలేజీలో షార్ట్ టర్మ్ క్రాష్ కోర్స్ తీసుకున్నట్టు ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేయాలి. మీ అమ్మ నాన్న పోగొట్టుకున్న పొలం ఇక మీదకి మీదే. జెడ్పీటీసీ చైర్మన్ పోస్ట్ అనానిమస్. నీ స్టూడెంట్స్ సంతకాలు చేసి ఇచ్చారు నాకు. మీ ఈ ర్యాంకులకు కారణం ఎవరని నిద్రలే పడిగిన త్రిపాఠి అనే చెప్తారా? పబ్లిక్లో పొరపాటులని పేరు తలిచిన ఒక్కరికి కూడా ఫ్యూచర్ లేకుండా చేస్తాను. అర్థమైందా? ఆ రోజు దట్ అసెంబ్లీడే, నీ ముఖం కూడా నేను సరిగ్గా గమనించేది. ఎక్కడో దూరంగా ఉన్నావు కదా, ఇంత చిన్నగా ఉన్నావు. వచ్చి నన్నీ ఊడిద్దాం అనుకున్నావా? త్రిపాఠి సార్, చాలా రోజుల క్రితం మీరు నాతో అన్నారు, జీరో ఫీజ్ జీరో ఎడ్యుకేషన్, మోర్ ఫీజ్ మోర్ ఎడ్యుకేషన్ అని. ఆ బోర్డులో ఉన్న స్టూడెంట్స్ ఎవ్వరికి వేలకు వేలు ఫీజు కట్టడం వల్ల ఈ ర్యాంకులు రాలేదు. మీరు వాళ్ళకి లక్షల లక్షల డబ్బులు ఆశ చూపించి వాళ్ళ ర్యాంకుల్ని, వాళ్ళ గెలుపుని కొన్నారు. ఇది కూడా ఒక గెలుపేనా? ఓకే సార్, థ్యాంక్ యూ సార్, టేక్ కేర్ సార్. ఏ మనిషి అయితే మిమ్మల్ని నమ్మలేదో, ఈరోజు ఆ మనిషే మీ ఇంటి ముందుకు వచ్చి మిమ్మల్ని తన ఇన్స్టిట్యూట్కి బ్రాండ్ అంబాసిడర్లు అవ్వమని బతిమాలుతున్నాడు. ఏది బూస్ట్కి సచిన్ ఉన్నట్టు. ఇది కదా నేను మీకు దక్కాలనుకున్న రెస్పెక్ట్. వచ్చింది, సూపర్. సంతకాలు పెట్టండి, కాంట్రాక్ట్ మీద సంతకాలు పెట్టండి. చదువు అనేది వ్యాపారంగా మారి చాలా కాలమైంది. ఫ్యూచర్లో ఇది ఇంకా పెద్ద వ్యాపారం అవుతుంది. ఈరోజు ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్కి వసూలు చేసే ఫీజుల కంటే ఎక్కువ ఫీజులు ఎల్కేజీ యూకేజీ క్లాసులకి వసూలు చేసే రోజులు వస్తాయి. మన కంటికి కనపడేది త్రిపాఠి ఒక్కడే, కానీ తనలాంటి వాళ్ళు ఈ దేశంలో చాలామంది ఉన్నారు.
మీ చదువుకి ఖర్చయ్యే ప్రతి రూపాయి త్రిపాఠి జేబులో నుంచే రానివ్వండి. మీ ఇంట్లో వాళ్ళకి ఇస్తానన్నవన్నీ ఇవ్వనివ్వండి. పై చదువులు చదివిస్తాడా? చదవండి. తన అహంకారాన్ని వాడుకొని మీరు ఎదగండి. మంచి పొజిషన్కి వెళ్ళండి. బాగా సెటిల్ అవ్వండి. అప్పుడు చదువుని కొనలేని వాళ్ళకి చదువుని పంచండి. మీలాగా వాళ్ళని గెలిపించండి. 46 మంది ఉన్నారు. మీరు తలుచుకుంటే ఎంతోమంది జీవితాల్ని మార్చగలరు. వచ్చి ఆ కాంట్రాక్ట్స్ మీద సంతకాలు పెట్టండి. పార్టీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్లో చేరిన మొదటి రోజు ఎప్పటికీ మర్చిపోలేను. లెక్చరర్స్ అంతా నాకు ఎంతో అంటగా నిలబడి నన్ను ప్రోత్సహించారు. నేనేదైనా తప్పు చేస్తే దండించేవారు. వాళ్లే నన్ను సరైన దారిలో నడిపించారు. నాకంటూ 1 లక్ష్యాన్ని ఏర్పరిచి అందులో నన్ను గెలిపించారు. నాకు అమ్మ నాన్న లేరు. త్రిపాఠి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషనే నా ఫ్యామిలీ. అక్కడికి అందరూ అమ్మ నాన్నలతో వస్తారు. నాకెవరూ లేరుగా. ఆయన వస్తారేమో అడుగుతారా? వరం వచ్చిన తర్వాత దేవుడు ఎలా మాయమైపోతాడో అలా మాయమైపోయాడు. ఆ తర్వాత బాలు సార్ని మేము ఎప్పుడూ కలవలేదు. ఆయన ఉంటే త్రిపాఠి వల్ల మాకు ఎప్పుడైనా ప్రాబ్లం వస్తుందనుకున్నాడు ఏమో. వెళ్ళిపోయాడు. ఏ పాడుబడిన థియేటర్లో బాలు సార్ మాకు చదువు చెప్పారో ఆ థియేటర్నే ఇప్పుడు మేము కోచింగ్ సెంటర్గా మార్చాం. సంవత్సరం పొడుగునా మా 46 మందిలో ఎవరో ఒకరు వచ్చి ఈ పేద విద్యార్థులకి క్లాసెస్ తీసుకుంటాం. అరే అభి, మీ తాతరా? ఇక్కడ చదువు అమ్మబడతావు, పంచబడుతుంది. ఇదే మా బాలు సార్కి మేము ఇచ్చే గురుదక్షిణ. ఇప్పుడు బాలు సార్ ఎక్కడున్నారు సార్? తెలీదు. ஒரு பண்ணு குடுங்கண்ணா. చదువుని దేవుడికి పెట్టే నైవేద్యంలాగా పంచుతూనే ఉంటారు.